వెల్కమ్ టు బిగ్ టీవీ, దిస్ ఇస్ చక్రి. సెన్సేషనల్ న్యూస్ను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న మీ బిగ్ టీవీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ను షేక్ చేసే న్యూస్తో మీ ముందుకు వచ్చింది. గురువింద గింజకు తన నలుపు కనిపించదట, పక్కనోళ్లనే ఎంతసేపు ఏదో ఒకటి అనడమే సరిపోతుందట. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ప్రస్తుతం సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి. తెలంగాణలో పెట్టుబడుల కోసం అమెరికాలో జరుగుతున్న ఎంఓయూలపై పొలిటికల్ వార్ ధూమ్ధామ్గా సాగుతోంది. టార్గెట్ చేసి మరీ బీఆర్ఎస్ నేతలు జోరుగా విమర్శలు చేస్తున్నారు. ఈ పొలిటికల్ వార్ను ఊహించని మలుపు తిప్పబోయే సాక్ష్యాలను మీ ముందుకు తెచ్చింది బిగ్ టీవీ. ఆ సాక్ష్యాలేంటో, అప్పట్లో సాగిన ఎంఓయూల కథ ఏంటో మీరే చూడండి. ఎందుకు ప్రోత్సాహం, ఎందుకు అంత స్పెషల్? ఏముందని 15 రోజుల ముందు కంపెనీ అది వచ్చి 1000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడుతుంది అని అంటే, దాని తర్వాత భూములు అప్పచెప్పడానిక, రాయితీలు అప్పచెప్పడానిక. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ చెప్పిన మాటలు విన్నారు కదా. కేవలం మీడియా ముందు చెప్పడమే కాదు, దీనిపై ఎక్స్ లో ఆయన చేసిన ట్వీట్ ను కూడా ఓసారి చూద్దాం. ఈ ట్వీట్లో ఉన్నదాని ప్రకారం 15 రోజుల ముందు పెట్టిన కంపెనీతో ఎంఓయూ ఎలా చేసుకుంటారంటూ నిలదీశారు క్రిషాంక్. ఈ ట్వీట్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఆయనేం పెట్టారో చూద్దాం. కేటీఆర్ ట్వీట్ చేసిన దాని ప్రకారం ఇలాంటివి ముందు ముందు చాలా చూడాల్సి వస్తుంది, గ్రేట్ ఎక్స్పోజ్ అంటూ క్రిషాంక్ను అభినందించారు. అంతా బాగుంది, బిగ్ టీవీ కూడా ఇలాంటి అంశాలపైనే దృష్టి పెట్టింది. ఇలాంటివి ఈ ప్రభుత్వంలోనూ గత ప్రభుత్వంలోనూ ఏమైనా జరిగాయా అంటూ బిగ్ టీవీ చేసిన పరిశోధనలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ ఫోటో చూడండి, జూన్ 10, 2022న తీసిన ఫోటో. ఇక్కడ డేట్ బాగా గుర్తుంచుకోండి. కేటీఆర్తో ఈ ఫోటోలో ఉన్నది భువి బయోకెమికల్స్, ధాత్రి బయోసిలికేట్స్ యజమానులు. తెలంగాణలో 1200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామంటూ కేటీఆర్తో ఎంఓయూ చేసుకున్నారు. ఇందులో భువి 1040 కోట్లు, ధాత్రి 160 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఆ సమయంలో తీసిందే ఈ ఫోటో. అప్పుడు కేటీఆర్ ఏమన్నారు ఓసారి చూద్దాం. 2 ఇథనాల్ ప్లాంట్లు పెట్టడానికి 1000 పైచిలకు కోట్ల రూపాయలతో ఒక సంస్థ, మరొక సంస్థ 160 కోట్ల రూపాయలతో మరొక సంస్థ, రెండు కలిపి దాదాపు 2300 కొలువులు మన ప్రాంతంలోని పిల్లలకి ఇవ్వడానికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఈరోజే ఆ సంస్థలతోని అంగీకార పత్రాలను కుదుర్చుకొని జూన్ 10న ఈ కంపెనీలతో కేటీఆర్ ఎంఓయూ కుదుర్చుకున్నారనడానికి ఆధారం తెలంగాణ టుడేలో పబ్లిష్ అయిన ఈ న్యూస్ ఆర్టికల్. కంపెనీ పేర్లు, ఇన్వెస్ట్మెంట్ వివరాలు ఇందులో చాలా క్లియర్గా ఉన్నాయి చూడండి. కేటీఆర్తో ఎంఓయూ అంటే మాటల ఫైల్స్ చకచకా కదిలాయి. జగిత్యాల జిల్లాలోని మెట్ల చిట్టాపూర్ శివారులో 95 ఎకరాల కేటాయింపు కూడా జరిగిపోయింది. భువి బయోకెమికల్స్కు 80 ఎకరాలు, ధాత్రి బయోసిలికేట్స్కు 15 ఎకరాలు కేటాయించారు. ఇది మేం చెబుతున్న మాట కాదు, నమస్తే తెలంగాణ పత్రికలో విశ్వ విపణిలోకి మెట్ల చిట్టాపూర్ అంటూ ప్రత్యేకంగా రాసిన కథనంలోది. పరిశ్రమలొస్తే మంచిదే, కానీ ఇక్కడ జరిగిన గోల్మాల్ తెలుసుకుంటే అందరి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇప్పుడు 15 రోజుల ముందు పెట్టిన కంపెనీతో ఎంఓయూ ఎలా చేసుకుంటారని ప్రశ్నిస్తున్న వాళ్ళు అసలు లేని కంపెనీతో కేటీఆర్ ఎంఓయూ చేసుకున్నారంటే ఏమంటారు? ఈ స్టోరీ ఎంత విచిత్రంగా ఉందో ఆధారాలతో సహా మీరే చూడండి. ఎంఓయూ జరిగిన తేదీ గుర్తు పెట్టుకోమన్నాం కదా, అదే జూన్ 10, 2022. ఇప్పుడు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర నుంచి సేకరించిన ఈ డాక్యుమెంట్ను చూడండి. భువి బయోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించింది జూలై 14, 2022. ఇక ధాత్రి బయోసిలికేట్స్ను స్థాపించిందైతే జూలై 19, 2022. అసలు మనుగడలో లేని ఈ కంపెనీలతో కేటీఆర్ ఎలా ఎంఓయూ చేసుకున్నారు? ఆ మాత్రం ఎంక్వైరీ కూడా చేసుకోలేదా? లేక అంతా తమ వాళ్లే అని 95 ఎకరాలు కట్టబెట్టడానికి ఈ అగ్రిమెంట్ చేసుకున్నారా? మనుగడలో లేని రెండు కంపెనీలు ఏకంగా 1200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయంటే ఎలా నమ్మారు? దీనికి సమాధానం చెప్పేదెవరు? ఇక ఈ కంపెనీల ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తే అందరికీ కళ్ళు చెదిరిపోతాయి.
1,040 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానంటూ చెప్పిన భువి బయోకెమికల్స్ అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నే సమర్పించలేదు. ఇక ధాత్రి బయో సిలికేట్ సమర్పించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఉన్నదంతా గుండు సున్నాలే. పైసా ఖర్చు లేదు, పైసా ఆదాయం లేదు. ఇలాంటి సంస్థలతో కేటీఆర్ ఎలా ఎంబోయోలు చేసుకున్నారు? కేటీఆర్ చెప్పిన షెల్ కంపెనీలు ఇవేనా? ఇలా 1,200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పిన ఈ రెండు కంపెనీలకు కనీసం సొంత వెబ్సైట్లు కూడా లేవు. ఇంత దారుణమైన ప్రొఫైల్ ఉన్న కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారంటే ఏం మతలబు జరిగినట్లు? ఈ విషయం క్లియర్ గా అర్థం కావాలంటే మనం ఇంకొకరి మాటలు కూడా వినాల్సిందే. బంగారు తెలంగాణ సాధించాలి అన్న కేసీఆర్ గారి కళ, ఆ బంగారు తెలంగాణ సాధించడానికి ప్రథమ సైనికుడిగా నిలబడిన కేటీఆర్ గారు, నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ ని పంజాబ్ లో పెట్టమని మా మీద చాలా ప్రెషర్ ఉంది. ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్ట్రీ ఆఫీస్ నుంచి కూడా చాలా ఫోన్లు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నేను పెట్టడానికి వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్ ఏంటంటే కేటీఆర్ గారు ఈజ్ అ లీడర్ విత్ విజన్ సార్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యువర్ ఎంటైర్ టీమ్ అండ్ పబ్లిక్ వీ అష్యూర్ ఫార్మర్స్ ఆఫ్ అట్లీస్ట్ 2 lakh acres విల్ గెట్ ఎ సపోర్ట్ ఫ్రమ్ అస్ ఐదర్ ఇన్ ద వే ఆఫ్ న్యూ టెక్నాలజీస్ టు కల్టివేట్ ఆర్ న్యూ టెక్నాలజీస్ టు హార్వెస్ట్ దాన్ని ఎలా ఇంకా వాళ్ళు సారవంతంగా ఎలా చేయగలుగుతారు, ఇంకా ఈల్డ్ ఎలా పెంచగలుగుతారు, వీటన్నిటి మీద వీ రియల్లీ వాంటెడ్ టు హెల్ప్ దెమ్. విన్నారుగా, భువి ధాత్రి కంపెనీల ఓనర్ శ్యామలారావు స్వయంగా చెప్పిన మాట. తమ రాష్ట్రంలో ఈ కంపెనీని పెట్టమంటూ పంజాబ్ నుంచి విపరీతంగా ప్రెజర్ వచ్చిందట. ఛత్తీస్గఢ్ సీఎం ఆఫీస్ నుంచి కూడా ఫోన్ల మీద ఫోన్లు చేశారట. కానీ కేవలం కేటీఆర్ వల్లే ఈ ప్లాంట్లను తెలంగాణలో పెట్టడానికి వచ్చారట. దీన్ని బట్టి ఈ కంపెనీ కథ ఏంటో, ఈ ఎంఓయూల మ్యాటర్ ఏంటో మీరే డిసైడ్ అవ్వండి.